హాయ్ గైస్, అయితే నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసే ఛానల్ వచ్చేసి తెలుగు టూరిజం అనే ఒక ఛానల్ అనమాట. టూరిజం సంబంధించిన అన్ని వీడియోస్నే తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. టికెట్స్ అండ్ రూమ్ బుకింగ్స్ నుండి టూర్స్, న్యూ ప్లేసెస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని కవర్ చేస్తుంటారు. సో ఇంతేకాకుండా బడ్జెట్ ప్లాన్స్, ఇంకా ఆఫర్లో ప్యాకేజెస్ ఏమైనా ఉన్నా సరే అలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా తెలుగులో చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట ప్రతి ప్లేస్ గురించి అయితే. సో ఖచ్చితంగా ఈ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, అయితే థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఈ రోజు మనం ROG 3 మొబైల్ గురించి అయితే స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది ఒక గేమింగ్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ROG అంటేనే రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అనమాట. ROGని గేమర్స్ కి పరిచయం చేయాల్సిన లేదు, సో మీకు తెలిసే ఉంటుంది. సో ROG 2 లాంచ్ అయిన తర్వాత ROG 3 గురించి అయితే చాలా లీక్స్ ఇంకా అవన్నీ వచ్చేవి. ఎట్టకేలకి అయితే మనకు మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు మన మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాయి. సో ముందుగా మనం ప్రైస్ డీటెయిల్స్, ఇంకా వేరియంట్స్ ఏదైతే వస్తున్నాయో కూడా చూద్దాం. సో ROG ఫోన్లో మనకి టోటల్గా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 8GB 128GB, ఇంకోటి 12GB 256GB వేరియంట్ అనమాట. సో 8GB 128GB వేరియంట్ వచ్చేసి 49,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో మన ఎస్టిమేషన్ అయితే చాలా వరకు అందరూ 45,000 అనుకున్నారు, కానీ 50,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి GST పెరిగిపోవడం వల్ల, ఇంకా వాళ్ళ లాసెస్లో ఉండడం వల్ల కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ROG 3లో హయ్యర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 12GB ర్యామ్ 256GB రోమ్తో వస్తుంది అనమాట. అది వచ్చేసి 57,999 రూపీస్ అయితే ఉంది, అంటే 58,000 అయితే ఉంది. సో కలర్స్ చూసుకున్నట్టయితే బ్లాక్ ఒక వేరియంట్ ఉంది అనమాట. సో స్పెక్స్ అయితే చూద్దాం. సో అయితే ఏసుస్ ROG 3 యొక్క వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 240 grams అయితే ఉంది. ఇంకా బుల్ట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ చూస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొడక్ట్ చేశారు, బ్యాక్ గ్లాస్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొడక్ట్ చేశారు. అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేయడం జరిగింది. మనకి డిస్ప్లే చూసుకున్నట్టయితే అమోలెడ్ డిస్ప్లే యూస్ చేయడం జరిగింది, అమోలెడ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. సైజ్ చూసుకున్నట్టయితే 6.59 inch డిస్ప్లే అయితే ఉంది, 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి, 19.5:9 రేషియోలో అయితే ఉంటుంది. PPI చూసుకున్నట్టయితే 391 PPI అయితే ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, 144Hz వరకు అయితే రీఫ్రెష్ రేట్ ఉంది. చాలా ఎక్కువ రీఫ్రెష్ రేట్ అనే చెప్పుకోవచ్చు, కానీ గేమింగ్ మొబైల్లో ఎంత ఉండాలి. 640 nits మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో మనకు OS చూసుకున్నట్టయితే Android 10తో వస్తుంది, ROG UI అయితే వస్తుంది. సో వాళ్ళ ఓన్ UI అనమాట ఇది. చిప్సెట్ చూసుకున్నట్టయితే అదే. మనకి ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 865+ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది 7nm బై బుల్ టైన్ ప్రాసెసర్. సో ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. GB వచ్చేసి 850 GB అయితే యూస్ చేయడం జరిగింది, చాలా మంచి GPU అనే చెప్పుకోవచ్చు. మనకి చిప్ సెట్ ఇంకా GPU చూస్తేనే అర్థమైపోతుంది ఇది బీస్ట్ అని చెప్పుకోవచ్చు, అంత మంచి స్పెక్స్తో వస్తుంది. ఇంకా మెమరీ చూసుకున్నట్టయితే మనకి UFS 3.1తో వస్తుంది, ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5తో వస్తుంది. సో మన గేమింగ్ మొబైల్ కదా అయితే, సో గేమింగ్ మొబైల్లో అంత పెద్దగా ఏమి కెమెరాస్ ఉండవు అనేసి అనుకుంటారేమో, అలా ఏం కాదు. సో మనకి ఏసుస్ ROG 3లో అయితే మంచి కెమెరాస్ అయితే యూస్ చేయడం జరిగింది. సో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 64MP మెయిన్ కెమెరా, 1.8 aperture అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 13MP కెమెరా అనమాట, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది వచ్చేసి F2.4 aperture అయితే ఉంది, 5MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంది, అది వచ్చేసి F2.0 aperture అయితే ఉంది. వీడియో ఫుటేజ్ రికార్డింగ్ వచ్చేసి 8K 30fps వరకు అయితే మాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్టయితే 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది, ఇది F2.0 aperture వస్తుంది అనమాట. వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080p 30fps అయితే ఉంది. సో కెమెరాస్ కూడా మనకి బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే DTSX స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, 2 ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్ అనమాట ఇవి, 2 డెడికేటెడ్ యాంప్లిఫైర్స్ ఉన్నాయని చెప్తున్నారు. 3.5mm జాక్ అయితే రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ టైప్ సి కన్వర్టర్ ద్వారానే మీరు హెడ్ఫోన్ జాక్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి NFC సపోర్ట్ ఉందన్నమాట, రేడియో అనేది లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి USB పోర్ట్స్ చూసుకున్నట్టయితే 2 ports అయితే ఉంటాయి. మనకి సైడ్లో USB 3.1 పోర్ట్ ఒకటి ఉంటుంది, బాటంలో USB 2.0 పోర్ట్ ఒకటి ఉంటుంది, టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది అనమాట, రివర్సిబుల్ కనెక్టర్ కూడా ఉంటుంది. సెన్సార్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్ ఇది. ఇంకా యాక్సిలోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కాంపాస్ సెన్సార్ అన్ని సెన్సార్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 6000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ 30W అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, రివర్స్ ఛార్జింగ్ 10W అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి 6000mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు, మనకి గేమింగ్ మొబైల్ అంటే ఇంత ఎక్కువ ఉండాలి కూడా. ఇంకా సార్ వాల్యూ చూసుకున్నట్టయితే హెడ్కి వచ్చేసి 0.74 W/kg ఉంది, బాడీకి వచ్చేసి 1.50 W/kg ఉంది, లిమిట్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ అయితే మనకి ఏసుస్ ROG 3 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్. సో గైస్, అయితే మనకి లాంచ్ ఈవెంట్లో మనకి ఈ ఒక మొబైల్ కాకుండా చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. 30W హైపర్ ఛార్జర్ అనేసి ఒకటి ఉంది, అంటే మనకి అది బాక్స్లోనే ఇస్తారు, 30W ఛార్జర్. సో ఇంకోటి వచ్చేసి ROG Case 3,
ఏరో కేస్ అని అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. USB టైప్ సి టు 3.5mm డాంగిల్ కూడా మనకి బాక్స్ లోనే ఇస్తారు. ఇంకోటి తర్వాత నుంచి మనకి అవన్నీ సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. వాటి చూసుకుంటే ROG కొనాయి 3 గేమింగ్ ప్యాడ్ అది, ఇన్వ్యూ డాక్ 3 ఒకటి, ఇంకా ROG ఫోన్ 3 లైట్నింగ్ హ్యామర్ కేస్ అంటే అది ఒక కేస్ అనమాట. ఏరో యాక్టివ్ కూలర్ 3 అది ఒక కూలర్ అనమాట. సో ROG 2 లాంచ్ చేసినప్పుడు కూడా ఇలాంటి కూలర్ కూడా లాంచ్ చేశారు. మనకి చాలా కాస్ట్ అయితే ఉంటుంది. ROG క్లిప్ ఒకటి, డెస్క్ టాప్ డాక్ ఒకటి, ROG ఎక్స్ట్రా అనేసి ఒక ఇయర్ ఫోన్స్, ఇంకోటి వచ్చేసి ప్రీమియం స్క్రీన్ ప్రొటెక్టర్ అట. సో ఈ ఎక్స్టర్నల్ డివైసెస్ అన్ని కూడా మనకి చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రైసెస్ అయితే చెక్ చేశాను. సో గైస్ చూసారు కదా ఆసుస్ ROG 3 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో దీని గురించి చెప్పడానికి ఏం లేదు, ఇది ఒక గేమింగ్ బీస్ట్. సో దీనికి ఆల్టర్నేటివ్ అంటే యాపిల్లోకి వెళ్ళిపోవాలి మనం. సో యాపిల్ తీసుకుంటే దీని అంత పర్ఫార్మెన్స్ అయితే మనం అక్కడ చూడొచ్చు. ఆ చిప్ సెట్స్ అయితే ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఆండ్రాయిడ్లోనే మనకి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మీకు ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఆసుస్ ROG 3. సో దీన్ని ఆన్లైన్లో అయితే చాలా మంచి రివ్యూ అయితే ఉందన్నమాట. సో అంత మంచి మొబైల్, మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో గైస్ అయితే ఈరోజు మనం ప్రమోట్ చేసిన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ నుంచి వచ్చానని కూడా చెప్పండి. సో ఇది గైస్ అయితే వీడియో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీద షేర్ చేసుకోండి. సో మళ్ళీ మన నచ్చిన నెక్స్ట్ కలుద్దాం గైస్, బై బై నౌ. Okay now, from the beginning. Hit it, boys.